ओम श्री गुरुभ्यो नमः। गम गणाधिपतये नमः। शुभम टीवी प्रेक्षकुलकु नमस्कारम। ई रोज मनमु 2022 जून 15वा तेदी नुंडि 30वा तेदी वरकु जरुगु पक्ष फलाललो अंतर्भागंगा मुंदुगा गोचारं तेलुसुकुंदामु। राहु वच्चेसि मनकु मेष राशिलो उन्नारु। शुक्रुडु बुधुडु ई पक्षं रोजुलु कूडानु వృషభ రాశి సంచారము, రవి భగవానుడు మిథున రాశి సంచారము, కేతువు తుల, చంద్రుడు ధనస్సు, అలాగే కుంభము వక్రశని, గురుకుజులు మీనరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. మిథున రాశి వారికి ఈ పక్షం రోజులు కూడాను మీరు చేసే ఆలోచన విధానంలో కొంత వ్యత్యాసాలతో, కొన్ని పరిస్థితుల ప్రభావాలతో మీకు బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారికి, అలాగే మీకు ఎక్కువ ఈ మినీ మీడియా రంగంలో పనిచేసే వారికి, జర్నలిస్ట్ రంగంలో ఉన్నవారికి చిన్న చిన్న అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు తృతీయాధిపతి అయినటువంటి మిథున రాశికి తృతీయాధిపతి అయినటువంటి రవి భగవంతుడు మీకు మీ రాశిలో సకల శుభాలు ఇవ్వటానికి ఉన్నటువంటి అవకాశాన్ని కొంచెం లూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికిను, అలాగే రక్షణ రంగ సిబ్బందికి, అలాగే మీకు పెద్ద పెద్ద ఉన్నత అధికార రంగాలలో, రక్షణ రంగంలోనే కాకుండా ఇంకా మీకు ఐపీఎస్ ఐఏఎస్ ఇలా అనేక రంగాలలో ఉన్నత పదవులలో ఉన్నవారికి కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన పీరియడ్ మిథున రాశివారు. మిథున రాశివారికి మీకు భూ సంబంధమైన క్రయ విక్రయాలలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే శయ్యాసౌక్యం బాగుంటుంది. నిద్రాభంగాలు ఏవి ఏర్పడకుండా మంత్రదీక్ష తీర్థయాత్రలు కలిసి వచ్చే అవకాశాలు బాగున్నాయి. అలాగే మీకు పంచమ కేతువు దైవభక్తి పెరుగుతుంది. సంతాన విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. కేతువు వక్రగ్రహం కాబట్టి మధ్య మధ్యలో సంతాన విషయంలో కొంచెం అపశ్రుతులు ఏమైనా తోడ్పడితే మీరు వెంటనే వాటికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిథున రాశి వారికి మీకు ద్వితీయాధిపతి సప్తమంలో 7వ ఇంట్లో ఉన్నారు. దీని మూలంగా మీకు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీ విషయంలో కొంచెం కేర్ ఎక్కువ తీసుకొని మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ప్రొటెక్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అష్టమాధిపతి నవమాధిపతి అయినటువంటి శని వక్రించి నవమ స్థానంలో ఉన్నారు. కొంచెం క్రానికల్ డిసీజెస్ లాంటివి ఇంట్లో ఎల్డర్స్కి కానీ మీకు కానీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే దాయాది వర్గాలతో ఉన్నటువంటి విభేదాలు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. వాళ్ళతో మాట్లాడే విషయంలోనూ, ఆస్తి పంపకాల విషయాలు, ఇలాంటి విషయాలలో మీకు మీరుగా ఎటువంటి ప్రస్తావనలు తీసుకురావద్దు. అలాగే లాంగ్ జర్నీస్ విషయంలో మీకు బాగా ఉద్యోగం మూలకంగా మీరు లాంగ్ జర్నీస్ ఏమైనా చేయాలనుకున్న వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అందులో లాభాలను కూడా అందిపుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది ప్రయాణాలు. ఇది కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మీకు మీ యొక్క పని ప్రతిభ ఐడెంటిఫికేషన్ అన్నది కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. మీ మనసుకు సాటిస్ఫాక్షన్గా ఉండదు. ప్రోగ్రెస్ ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క మనసుకు నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను, నాకు రావాల్సిన ప్రతిఫలం రాలేదు అన్నట్టుగా కొంచెం నిరాశకు లోనవుతుంటారు. అలాంటివన్నీ తగ్గించుకోవడానికి మీరు బుధవారం రాహుకాలం మీకు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:30 వరకు ఉంటుంది. ఈ సమయం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. విష్ణు సహస్రనామాలను చదవండి. అలాగే లక్ష్మీ నరసింహ ఆరాధన చేసినా కూడా మీకు కొంత ఇబ్బంది విషయాలు అనేటివి పోస్ట్పోన్ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు, అలాగే సంతానానికి చేసే ప్రయత్నాలు కూడాను మంచి అవకాశాలను మీకు కలిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలే కాకుండా కన్స్ట్రక్షన్స్, హౌస్, ఏదైనా చిన్న చిన్న హౌస్ ఏర్పాటు చేసి ఇల్లు కట్టాలనుకున్న వారికి కూడాను ఈ యొక్క వర్గాలలో ఉన్న వారికి కొంత లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు ముందు మీకు పాజిటివ్
అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ 15 డేస్ కొంచెం మీరు పోస్ట్ పోయిన్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. మృగశిర నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించండి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు గోమేధికాన్ని ధరించండి, అలాగే పునరుసు నక్షత్రం వాళ్ళు వచ్చేసి కనకపుష్యరాగాన్ని ధరించండి. ఉత్తరాయణి వృక్షాన్ని నాటిన మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు బుధవారం రోజు ఉదయం చేసిన దీపారాధన రాహుకాలం వరకు కొండెక్కకుండా చూసుకోండి, 1:30 వరకు. ఇది మిథున రాశి వారి యొక్క గోచారం. ఈ గోచారంలో మీకు 30-40% మీకు సంబంధించినటువంటి మ్యాటర్ వస్తుంది. మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి రాష్ట్రాధిపతి ఎక్కడ ఉన్నారు, ఏ దశ నడుస్తుంది, దానికి సంబంధించినటువంటి మీకు రెమెడీస్ అన్నీ ఖచ్చితంగా అందజేయబడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు. అలాగే యోగా మెడిటేషన్, యోగా థెరపీ ఇవి కూడా మా సంస్థ నుండి మీకు అందింపబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. శుభం.